ఇసుక మాఫియా బరితెగింపు అడ్డుకట పడేది ఎప్పుడు? అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలోని ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టుల ముంపుకి గురైన గ్రామాలలో అదే అదునుగా చేసుకుని ఇసుకాసురులు అక్రమంగా ఇసుక రవాణా చేసి కాసులు గడుస్తున్నారు. గతంలో సీతారాం దామనపల్లి గ్రామాల మధ్య చెక్పోస్ట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికుల నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పడం జరిగింది. ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, అక్రమ రవాణా నిర్మూలన కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1450 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలు ఎవరైనా అక్రమ రవాణా సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చునని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇసుకాసురులపై అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. నాగేంద్ర